మహిళలలో చైతన్యం కలిగించడం ద్వారా భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను పరిరక్షించడం, మహిళా భాగస్వామ్యాన్ని పెంచడానికి వరంగల్లో ఆదివారం మహిళా శక్తి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలలో చైతన్యం కలిగించడం ద్వారా భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్దిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడానికి గాను వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయం సమీపంలోని కీర్తి గార్డెన్స్ లో ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మహిళా శక్తి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు సమితి బాధ్యులు శ్రీమతి పోకల జ్యోతి, సముద్రాల కవిత, శ్రీమతి వాంకుడోతు జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వ్యక్తిత్వ వికాస బోధకురాలు శ్రీమతి సత్యవాణి గారు విచ్చేస్తున్నట్లు వారు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మొబిలైజేషన్, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ డిస్టిక్ కోఆర్డినేటర్ శ్రీమతి బోయినపల్లి రాధ, ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ఇందిర, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూఢిల్లీ మెంబర్ శ్రీమతి సాయిని విజయభారతి, కాకతీయ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ మారోజు స్వర్ణలత, ప్రముఖ నేత్ర వైద్యురాలు డాక్టర్ లక్ష్మీరమ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీమతి సూర్యకళ, ప్రజ్ఞాభారతి బాధ్యురాలు కుమారి వేద సంహిత పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో 3 సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహిళలందరూ ఈ మహిళా శక్తి సమ్మేళనంలో పాల్గొనాల్సిందిగా వారు ఆ ప్రకటనలో కోరారు.